అచంభూతం లాగా ఉంది కదా. కాపాడండి కాపాడండి. నిజమే, నేను భూతాన్నే. ప్రస్తుతం ఈ గాథను మార్చి భవిష్యత్ చెప్పడానికి వచ్చాను. మీరు ఏమంటున్నారో అర్థం కావడం లేదు. మిమ్మల్ని నాతో పాటు తీసుకెళ్లి భూతంగా తయారు చేస్తాను. ఇక మీరు దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. తిండి మీద ఆశ ఉండదు, నిద్ర మీద ధ్యాస ఉండదు, అప్పు చేయాల్సిన అవసరం ఉండదు, అప్పు అడుగుతారనే భయం కూడా ఉండదు. భూతం గారు, భూతం గారు, మీరు అనుకుంటున్నట్టుగా ఇక్కడ మాకు ఏ సమస్యలు లేవు. ప్రస్తుతానికి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. మీకు ఎలాంటి చింత లేదని నాకు బాగా తెలుసు. మీరు ఎవరి దగ్గర అయితే అప్పులు చేసి వాళ్ళ బాకీలు తీర్చకుండా ఎగ్గొడుతున్నారో వాళ్ళు మీ వల్ల చాలా బాధపడుతున్నారు. భూతం గారు, మీ మీద ఒట్టు. మేము ఎవరెవరి దగ్గర అప్పులు తీసుకున్నామో అందరికీ తిరిగి ఇచ్చేస్తాం. మోటు, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. నన్ను ఏం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సర్జీ. భూతం గారు, ఇవాళే మేము అందరు అప్పులు తీర్చేస్తాం. కానీ ముందుగా ఎవరు అప్పు తీర్చాలో మీరు సలహా ఇచ్చారంటే మాకు కాస్త సాయంగా ఉంటుంది. అందరికంటే ముందు టీ కొట్టు బాబాయ్ అప్పు తీర్చండి. నేను ముందే ఊహించాను. నీ నోటి వెంబట టీ కొట్టు బాబాయ్ పేరు వస్తుందని నేను ముందే ఊహించాను. పతులు, నువ్వేం చేస్తున్నావు? అనవసరంగా భూతంతో గొడవ పెట్టుకుంటున్నావు. వాడు చిన్న పిల్లాడు, పెద్ద చిన్న తేడా లేకుండా ఇలా నన్ను కొడతారా? చచ్చిపోయాను, చచ్చిపోయాను బాబాయ్. టీ కొట్టు బాబాయ్ నువ్వా? ఏమిటి ఇదంతా? నువ్వు భూతంలో ఎందుకు వేషం వేసుకొచ్చావు? అరే, లాలా భగత్రామ్ గారు అన్ని చోట్ల పోస్టర్లు అంటించారు. ఎవరైనా ఒక్క రాత్రి వాళ్ళ బంగ్లాలో గడిపితే 100,000 రూపాయలు బహుమతి ఇస్తారట. అది భూతాలు కొలు ఉండే బంగ్లా అని చెబుతుంటారు కదా. ఆ భూతాలకు భయపడే ఎవరు ఆ బంగ్లాని కొనడం లేదు, అద్దె కూడా రావడం లేదు. ఆ అక్కడి నుంచే నాకు కూడా భూతంలా తయారవ్వాలని ఐడియా వచ్చింది. ఏంటి, ఒక్కరోజు రాత్రికి 100,000 రూపాయలా? నువ్వేమంటావు మోటు, ఒకసారి వెళ్దామా? వద్దు, మనం భూతాల జోలికి వెళ్ళకూడదు. నీ మొహం, భూతాలు గీతాలు అనేవి మన భ్రమ అంతే. ఆలోచించు, 100,000 రూపాయలు చేతిలో ఉంటే నువ్వు ఎన్ని సమోసాలైనా తినొచ్చు. భలే భలే, లాలా భగత్ రామ్ కి కబురు చేయి, ఈ హీరోలు వస్తున్నారని. భూతాల బంగ్లాలో నివసిస్తాడు జాన్, అందరినీ భయపెట్టి ఆ తర్వాత అవుతాడు డాన్. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కథా నెంబర్ 2. కవితల సంగతి పక్కన పెట్టు, ఆ మోటు పత్రు గురించి ఆలోచించు. లాలా భగత్ 100,000 రూపాయలు బహుమతి ఇస్తున్నారు, దాని గురించే వాళ్ళిద్దరూ ఇక్కడికి వస్తున్నారు. ఇంతవరకు ఇది భూతాల బంగ్లా అని ప్రజలందరూ భయపడుతున్నారు. అందుకే మనం ప్రశాంతంగా స్మగ్లింగ్ చేసుకోగలుగుతున్నాం, దొంగిలించిన సామాన్లను ఇక్కడ దాచుకోగలుగుతున్నాం. ఇప్పుడు మోటు పత్రులు వస్తున్నారా? ఒక్కసారి ఆ మోటు పోతులను భయపెట్టగలిగితే పురిపురి నగరంలో ఉండే ప్రజల సంగతి అంతే. వాళ్ళు వచ్చేస్తున్నారు, ప్లాన్ 1 అమలు చేయండి. భూత ప్రేత నికటన హయావై హనుమాన జపనామ సునావై. భయపడింది చాలే, ఇక్కడ భూతాలేమీ లేవు, ఎవరు కావాలని ఏడిపిస్తున్నారు. ఈ లైట్లన్నీ వాటంతట అవే ఎలా వెలుగుతున్నాయి? ఏమో నాకేం తెలుసు, నవ్వు వినిపిస్తోందిగా. అతనే ఈ లైట్లు ఆన్ చేసి ఉండొచ్చు. మీరు ఎవరి గురించి వెతుకుతున్నారు? ఇప్పుడు అసలైన స్కెల్టన్ గారిని పంపించండి. ఆ మోటు పొతుల జోడీని శాశ్వతంగా పైలోకానికి పంపించండి. అతడు ఏదేదో మాయామోహిని సినిమాలో గుహలా ఉంది, ఇక్కడ భూతాలు ఉండేలా ఉన్నాయి. భూతాలు అనేవి ఉండవని ఎన్నిసార్లు చెప్పాలి? నా నడుం విరిగిపోయింది. గుడ్ ఈవినింగ్ సార్, నేను మీకేమైనా సహాయం చేయగలనా?
చేతిలో పగిలింది అనుకున్నాను. మీకు దెబ్బ తగిలినట్టుంది. నేను ఒక మంచి డాక్టర్ని. మీరు నా క్లినిక్ వస్తే మీ గాయానికి నేను మందు వేస్తాను. మాకు కావాల్సింది ఇప్పుడు మందు కాదు, మంత్రాలు. మంత్రాలు చదువు దంపతులు మొదలుపెట్టు. భూత ప్రేత నికట 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 తర్వాత ఏమిటో మర్చిపోయానే పత్రు. నీ గుర్తుంటే నువ్వు చెప్పు. ఎదురుగా కింకరుడున్నాడు, వెనక గోడుంది. ఇంతకు మించి నన్నేం చెప్పమంటావు? పత్రు, నేనంటున్నది హనుమాన్ చాలీసా గురించి. తర్వాత ఏంటి? భూత ప్రేత 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 భూత పిశాచ నికట నహి ఆవై మహావీర జప నామ సునావై. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా భూతమే హనుమాన్ చాలీసా చదువుతోంది. ఇక మనమేం చేయగలం? మోటు త్వరగా ఏదో ఒకటి చెయ్యి. నన్నేం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. మోటు పతులుల జోడి, మోటు పతులుల జోడి. ఈ భూతానికి మన పేర్లు కూడా తెలుసు. ఇది అన్ని రకాలుగా సిద్ధపడి వచ్చినట్టుంది. జోడి మనల్ని సంతోష పెట్టడానికి వీళ్ళు పాటలు పాడుతున్నారా? మనల్ని పైకి పంపించడానికి ప్లాన్ వేశారా? ఇది ఖచ్చితంగా ఫేర్వెల్ ఇవ్వడానికి వేసిన ప్లానే. బాయ్ బాయ్ మోటు, నా తప్పులు ఏమైనా ఉంటే క్షమించు. ఇది మేము ఫేర్వెల్ చెప్పే పద్ధతి కాదు, మా ఆచారంలో ఆహ్వానం చెప్పే పద్ధతి. ఈ రోజు నుంచి మీరిద్దరు కూడా మాలాగే చాలా అందంగా ఉంటారు. వద్దు, మీ అంత హ్యాండ్సమ్ గా ఉండడం నాకు ఇష్టం లేదు. మోటు పతులు, ఇక మీ టైం అయిపోయింది. చింగం గారు, చింగం గారు, భూతం భూతం. అయ్యమ్మా, భూతం ఎక్కడుంది? భూతం ఎలా ఉంది? ఆ భూతం సార్ మీ దగ్గర కాదండి, ఆ భూతం ఉన్నది మా దగ్గర. దయచేసి లాలా భగత్రామ్ మహల్ కి తొందరగా వచ్చేయండి. ఫార్వర్డ్ మార్చ్! అరే చూసుకోరండి, అరే వెనక రండి. మీకిటు బుర్ర లేదని నాకు తెలుసు, వెనక్కొచ్చి నన్ను తీసుకెళ్ళండి. ఫార్వర్డ్ మార్చ్! ఈ జాన్ ఆజ్ఞాపిస్తున్నాడు. మోటు పతులు కనిపించే వరకు ఎక్కడ ఆగడానికి వీల్లేదు. నేను పడిపోయాను, నన్ను తీసుకెళ్ళండి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మోటు పొతులను భయపెట్టి బయటికి పారిపోయేలా చేయడానికి చూస్తున్నారా, లేక నన్ను కింద పడేసి పైకి పంపించేయాలని చూస్తున్నారా? అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు కదా. ఒరే కవితల పిచ్చోడా, నేను కవితలు ఆడడం లేదు. నా కడుపులో ఉన్న బాధని బయట పెడుతున్నాను. మనం ఇప్పుడు ఎంతో పొడుగు ఉన్నాం, ఇష్టం వచ్చినట్టు పరిగెత్తకండి. మెల్లమెల్లగా నడవండి, ఆలోచించి అడుగులు వేయండి. కానీ బాస్, మేము మోటు పత్రులకు దొరికిపోతే మీ పరువు పోతుంది కదా. మీరు కనుక మెల్లగా నడవకపోతే నేను ప్రాణాలతో ఉండను. ఇక పరువు గురించి మాట్లాడకండి, అక్కడ దర్వాజా ఉంది, జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. పదండి పదండి పదండి. తెల్లారేదాకా ఇక్కడే దాక్కుందాం. అలాగే, బయటికి వెళ్ళామంటే మనం భూతాల కంట పడతాం. ఆ భూతం ఇక్కడ కూడా వచ్చేసింది. అతను చప్పుడు చేయొద్దు, ఊపిరిదిరే శబ్దం కూడా రాకూడదు. ఈ ఫోన్ సరిగ్గా ఇప్పుడేమో గాలా. హల్లా, మీరిద్దరు ఎక్కడున్నారు? నేను మిమ్మల్ని ఇద్దరిని ఒంటరిగా వదిలిపెట్టను, నేను మహల్లోనే ఉన్నాను. చింగం గారు కాపాడండి, మేము మహల్లో ఏదో రూమ్ లో ఉన్నాం, కానీ ఎక్కడున్నావో మాకు తెలీదు. నేను మీ ఇద్దరిని కాపాడడానికే వచ్చాను. అతను జాన్, భూతం కాదు. నాకు ఇప్పుడు అర్థమైంది, వీళ్ళు భూతాల వేషాలు వేసుకుని అందరినీ భయపెడుతున్నారు. పట్టుకోండి పట్టుకోండి, ఇక వాళ్ళు ఎటు పరిగెత్తలేరు. పట్టుకోండి. వై ఫియర్, వెన్ చింగం ఇస్ హియర్. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్ చెప్పానుగా, ఇంపాసిబుల్. అయ్యో,
అయ్యమ్మా ఫైట్ ఓవర్. నేను గన్ను కూడా తీలేదే, కానీ జాన్ ద డాన్ పట్టుబడ్డాడు. ఒకవేళ నేను షూట్ చేసుంటే ఏమై ఉండేది చెప్పు 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 చెప్పు. ఐఎమ్ జోకింగ్.